ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమర్ నమస్కారం బాబు. మా నాన్న మాట్లాడడానికి రమ్మంటే ఏదో యుద్ధానికి వచ్చినట్టు వచ్చారు. చెప్పండి, నాతో ఏదో మాట్లాడాలని చెప్పారంట? అమర్, నువ్వు మాట్లాడుతుంది మీ మావయ్య గారితో. ముందు బాగోగులు అడిగి ఆ తర్వాత విషయం అడగడం మంచి పద్ధతి. నానా, జరిగిన కుట్రలో మోసంలో ఎవరి భాగం ఎంతుందో తెలియదు కదా. ఏంటి నన్ను అలా మాట్లాడుతున్నావు? ఆయన ఎంత బాధపడతారు చెప్పు. అమ్మా, జరిగింది చిన్న విషయం కాదు. 2 రోజుల్లో మర్చిపోయి 3వ రోజు నుంచి నవ్వుకుంటూ తిరగడానికి నన్ను మోసం చేసి నా చేతులతో తాళి కట్టించుకుంది. అంత ఈజీగా మర్చిపోలేను. ఏంటండి, ప్రతిసారి మోసం చేసి పెళ్లి చేసుకుందని ఒకటే భజన చేస్తున్నారు? ఇక్కడ అన్యాయం జరిగింది మీ ఒక్కరికే కాదు, నాకు కూడా. జరిగిందేంటో మీకెలా తెలీదో నాకు కూడా తెలీదు. ఎందుకు గుర్తులేదని మాత్రం అడగండి, నాకు అసలు తెలీదు. మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి, నేను త్వరగా వెళ్ళాలి. అది పెళ్ళైన తర్వాత అమ్మాయిని అబ్బాయిని 3 రోజులు మా ఇంటికి తీసుకెళ్ళడం ఆచారం. దానికోసం అడుగుదామని వచ్చాను. నేను రాలేనండి, కావాలంటే మీరు మీ కూతుర్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఏంటి అమ్మారు అలా మాట్లాడుతున్నావు? సాంప్రదాయం అంటున్నారు కదా, పాటించకపోతే ఎలా? సాంప్రదాయం పాటించాలని ఇప్పుడు గుర్తొచ్చిందా నాన్న? పెళ్ళంటే సాంప్రదాయబద్ధంగా ఇద్దరి మనుషుల మధ్య జరగాలి, 2 కుటుంబాల మధ్య జరగాలి, 2 మనసుల మధ్య జరగాలి. మా పెళ్ళి అలా అందరి ఆమోదంతో సాంప్రదాయబద్ధంగా జరిగిందా నాన్న? పెళ్లి తర్వాత తంతులు సాంప్రదాయబద్ధంగా జరగడానికి అయినా ముందు నగల విషయంలో మోసం చేసింది, తర్వాత పెళ్లి విషయంలో మోసం చేసింది. మోసాన్ని సహించని నేను ఆ ఇంటి గడప ఎలా తొక్కుతాననుకున్నారు? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.